కేటీఆర్ గురించి పెద్దగా మాట్లాడాలంటే ఏముందిలే, అమెరికాలో ఓటర్ల సిప్పలు గాడికి వచ్చినాడు, తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి ఆయనకు అవగాహన తక్కువ, ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేది గుంటూరు విజ్ఞాన్లా, ఆ తర్వాత పూనా, ఆ తర్వాత అమెరికా, తర్వాత అమెరికాలో సిప్పలు గాడిగాడు, అయ్యే మొత్తం వీడి ఇచ్చేసినాక వెళ్ళిపోచ్చిండు. కేటీఆర్కు రాజకీయంగా వచ్చిందే విరాసత్తులు వచ్చింది. వీడు వినడానికి కష్టపడ్డాడే మీరు చెప్పు, ఏ రోజన్నా కేటీఆర్ క్షేత్రస్థాయిలో మనం పనిచేసిండా, విరాసత్తులు వచ్చింది. విరాసత్తులు వచ్చిన నీకు ఏం తెలుస్తుంది? అమ్మాయిలు సంపాదిస్తే కొడుకులు జులాయిలుగా పెరుగుతారు చూడు. అప్పుడప్పుడు మన సినిమాలు చూస్తుంటుంది, తండ్రులు తాతలు కష్టపడి మాది మోసం చేసి కుంపలు కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి ఇక మేము జీవితాంతం చీకొట్టించుకున్నా కనీసం మా పిల్లలలో బాగుండాలి అని అనేది గూడేస్తే ఇక ఆడు జులాయిగా తయారవుతాడు కదా. కేసీఆర్ ఇంతమంది కుంపలు కూర్చి 1200 మందిని చంపి దాన్ని వాళ్ళ త్యాగాలను రాజకీయ ప్రయోజనాని కింద వాడుకొని ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యి నన్ను 2 సార్లు మంత్రి చేస్తే జులాయిగా తయారై తిరుగుడు జులాయి మాటలు తప్ప ఏమన్నా అర్థం ఉందా? నన్ను పార్టీ మారడం అనే ముందు మీ అయ్య ఎన్ని పార్టీలు మారిండో ఒకసారి చూడు. మీ అయ్య కాంగ్రెస్ కాదా మొదలు? మీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ కదా. కాంగ్రెస్లో నుంచి టీడీపీలకు పోయా, టీడీపీ రాజకీయంగా నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, దాన్ని మోసం చేసి టీఆర్ఎస్లకు పోయా. ఒకసారి నీ అయ్యను పోయి అడుగు, అయ్యా పార్టీ మారుడు అంటే ఏంది ఎట్టుంటుంది అని అడిగితే గురికింద గురివింద గింజ దాని కింద ఏందో నలుగున సంగతిలో ఒక పైన ఎర్రగున అని ఏతిలో పడ్డదంట. కేసీఆర్ కథ కూడా కేటీఆర్ కథ కూడా గట్టిగా ఉంది. నీ అయ్య కింద ఎట్లుందో చూసుకొని వచ్చినాక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎందుకు ఏం చేసిండు అనేది ఒక స్పష్టత ఉంది. కేసీఆర్ అనుకూలమైన వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గం పునరేకీకరణ. రేవంత్ రెడ్డి అనేటోడు మీరు మీ కుటుంబం మీ పార్టీ యొక్క దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసే నికార్సైన వ్యక్తి. నేను గెలుతనేమో ఎడ్డి మార్పు గుడ్డి దెబ్బనంట, ఆయన గెలుతనేమో స్వయంవరంలో ఈరుడు అదేంది శాపకన్నుకు బాణం కొట్టి గెలిచి వచ్చిందట. సిగ్గులే కూడా మాట్లాడతాడా? సొంత ఇంటే గెలిపించుకోలేకపోయారు, సొంత కుటుంబ సభ్యులను గెలిపించుకోలేదు, ఇంకా సిగ్గు కాకుండా రేవంత్ రెడ్డి గెలుపు ఎడ్డి మార్పు గుడ్డి దెబ్బ. ఈయన ఇక్కడ ఉంటాడా, అక్కడికి వస్తాడా, అక్కడికి వస్తాడా, ఇక్కడికి వస్తాడా, నా సంగతి ఎందుకు? మీ భావ సంగతి చూసుకో, ఎప్పుడు నీకు పెట్టి నూపుతాడో అప్పుడు తెలుస్తుంది నీకు. ఫస్ట్ నీ బావ ఏడ నూపుతాడో ఫస్ట్ అది చూసుకో. ఇక నేనేం చేస్తా ఏం చేస్తా అనేది నా గురించి నీకెందుకు అంత ఫిగరు? నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటా కానీ నీకైతే పెట్ట కదా గట్టిగానే. వీళ్ళైతే మీ అయ్యకు పెడతా, మీ అయ్య తప్పించుకుంటే నీకు పెడతా, పెట్టుడైతే గ్యారంటీ. కాబట్టి నా గురించి నీకు అంత ఫిగర్ ఏం అక్కర్లేదు కేటీఆర్. నీ ఉద్యోగమే విరాసత్తులు వచ్చింది, విరాసత్తులు వచ్చిందంటే తండ్రి అప్పుడప్పుడు మనకు తెలుసు కదా ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ లేకపోతే భూముల మా వేనాడ చెప్తుంటాడు 16వ కాలంలో వచ్చిండే అని. 16వ కాలం అంటే కాస్త కాలం రెవెన్యూలా, కాలం 16 అంటే కాస్త అని ఉంటే అంటే కాస్త కాలంలో నాకు యజమాని అయినట్టు. ఎవరో తెలంగాణ ఉద్యమం చేస్తే ఎవరో చదివితే నీ అమ్మ నీకు కలిసి వచ్చింది, విరాసత్తులు వచ్చినట్టు నువ్వు కూడా పొంకణాలు కొడితే ఎట్లా కేటీఆర్? నీకు అంత మోజు ఉంటే తీటు ఉంటే రా, ఒకసారి చర్చ పెట్టుకుందాం, ఏనో దగ్గర షర్ట్ గూడో చూసుకొని మాట్లాడదాం. మాట్లాడితే ఇక అసలు నీదేందో, నీ కథ ఏందో, మీ జాతి ఏందో, మీ నీతి ఏందో అన్నిటి గురించి నేను చెప్తా. ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి పట్టిన చీడనే టీఆర్ఎస్ పార్టీ. ఈ మధ్య గులాబీ తెగులు వచ్చింది, పత్తి చేనులో గులాబీ తెగులు వచ్చిందని చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెచ్చు కదా గులాబీ పురుగు వచ్చింది అనేది. సేమ్ ఈ తెలంగాణ మొత్తానికే గులాబీ చీడ పట్టుకున్నది. ఈ తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలియడానికే, మందు కొట్టడానికే నేను వచ్చిన. వీటన్నిటికీ మందు కొట్టుడు బరాబర్, గులాబీ చీడను వదిలించుడు బరాబర్. అప్పుడప్పుడు కాలం కలిసి వస్తే వానపాము కూడా బుస కొడతాయి, దానికి పెద్ద నాగుపాము అక్కర్లేదు. దానికి అట్లా కేటీఆర్ మాటలు కూడా గట్టినే ఉన్నాయి. ఈ పొంకణాలన్నీ ఆ సినిమాలో దగ్గర ఏదన్నా ఫిలిం నగర్ గెస్ట్ హౌస్ అలా కొట్టాలి నా మీరు మీరు కూర్చున్నప్పుడు. ఏమో రోజు ఊర్లలో తిరిగి ప్రజలలో ఉంటే మా ముందర కొడితే చెంత అది. కాబట్టి అటు మోడీతో వీళ్ళకు ఉన్నదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే, దీంట్లో ఏం అనుమానం అక్కర్లేదు. కాబట్టి దుబ్బాక ప్రజలకు స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ముత్యంరెడ్డి గారు ఎట్లయితే 35 సంవత్సరాలు ఇక్కడ ప్రజల కోసం చివరి శ్వాస వరకు కొన ఊపిరి వరకు ఈ దుబ్బాక ప్రజల కోసం ఎట్లయితే తన జీవితాన్ని అంకితం చేసి సేవ చేసిండో అభివృద్ధి చేసిండో, ఎట్లయితే 35 సంవత్సరాలు ఒకే పార్టీలో తెలుగుదేశంలో ఉన్నా కూడా కేసీఆర్తో ఎట్లయితే కొట్లాడిండో,
రాబోయే మళ్ళీ 30-35 సంవత్సరాలు మా అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ప్రజల కోసం సేవలు అందిస్తాడు. ఇది నేను స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీనివాస్ రెడ్డి తరఫున నేను భరోసా ఇస్తున్నా. మాకు ముత్యనడానతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఆయన మాట పట్ల మాకు స్పష్టత ఉంది. ఆయన ఆదేశాల మేరకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయాలి, దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉండాలని తండ్రి ఏదైతే చెప్పిండో ఆ మాటకు విలువిచ్చి గౌరవం ఇచ్చి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు సేవను అందించడానికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నా సూచన 100% శ్రీనివాస్ రెడ్డి మీకు అండగా ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డికి తోడుగా మేముంటాం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభలో రాష్ట్ర స్థాయిలో శ్రీనివాస్ రెడ్డి తన వాదన తన వాణిని బాణిని వినిపిస్తాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత నాది.